హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. పిఓ వాల్యూమ్ 6 పార్ట్ 3లో సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియోలో కొన్ని టాపిక్స్ చెప్పుకున్నాం కదా, ఈ సెకండ్ వీడియోలో నెక్స్ట్ కంటిన్యూ చేద్దామండి. సో రూల్ నెంబర్ 114, 700 సీరియల్ నెంబర్ 700. ఇందులో వచ్చి బట్వాడా చేసిన సమాచారములు, నోటీసులు, రసీదులు, పుస్తకము, అంటే బుక్ ఆఫ్ రిసీప్ట్స్ ఫర్ ఇంటిమేషన్స్ అండ్ నోటీస్ డెలివరీ. ప్రతి పోస్ట్మెన్కు బట్వాడా చేసిన సమాచారం, నోటీసులు, రసీదులు, పుస్తకము, నమూనా RP 53 అనేది ఒకటి ఉంటుందండి. సో ఈ RP 53 అనే నమూనాలో ప్రతి పోస్ట్మెను బట్టవాడ చేసిన సమాచారం, నోటీసులు, రసీదులు, పుస్తకం, నమూనా RP 53లో నిర్వహించాలన్నమాట. దానిలో అతను బీటీలో వెళ్ళుటకు ముందు బట్టవాడ చేయటకు గాను అతనికి అప్పగించబడిన వస్తువులు వివరములు, ఈ కింద సమాచారములు, నోటీసులు, పోస్ట్ మాస్టర్లు, రిజిస్ట్రేషను, పార్సిల్ లేక మనీ ఆర్డర్ గుమ్మస్తాచే సందర్భమును బట్టి నమోదు చేయబడినంట. వీళ్ళందరూ నమోదు చేస్తారంట RP 53. ఎవరంటే పోస్ట్ మాస్టర్లు, లేదంటే రిజిస్ట్రేషను, లేదంటే పార్సిలు, లేదంటే మనీ ఆర్డర్ గుమ్మస్తా అనే అతను సందర్భాన్ని బట్టి RP 53లో నోట్ చేస్తారనమాట. అలాగే ఇన్సూర్డ్ వస్తువులకు సంబంధించిన సమాచారంను, 500 విలువ గల చెల్లించవలసిన వస్తువులకు సంబంధించిన సమాచారాన్ని, అదే 100 రూపాయల విలువ అంటే భీమా వస్తువుకు సంబంధించిన సమాచారం, 100 రూపాయలకు మించిన విలువ గల చెల్లించవలసిన వస్తువులకు సంబంధించిన సమాచారాలు కూడా ఇందులో నోట్ చేస్తారనమాట. అలాగే ఫ్లాంటర్లకు చెల్లించవలసిన మనీ ఆర్డర్కు సంబంధించిన నోటీసులు, సరుకులు దెబ్బతిన్న లేక నిషేధించబడినట్లు కనిపించే వస్తువులకు సంబంధించిన నోటీసులు, హోటళ్ళు, క్లబ్బులు తదితరైన వాటిలో నివసించే వారికి రిజిస్టర్ వస్తువులు, మనీ ఆర్డర్కు సంబంధించిన సమాచారాన్ని ఈ RP 53 పుస్తకంలో నోట్ చేసుకోవాలన్నమాట. అలాగే పోస్ట్మెను సరైన గడిలో చిరునామాదారు లేక చెల్లింపు పొందు వ్యక్తి పేరు, చిరునామాను స్వయంగా వ్రాసి బీమా చేయబడిన వస్తువులు అంటే ఇన్సూర్ చేయబడిన ఆర్టికల్స్ విషయంలో రసీదులు, అక్నాలజ్మెంట్లతోనూ, మనీ ఆర్డర్ల విషయంలోనూ అక్నాలజ్మెంట్ల కూపన్లతో సమాచారమును నోటీసులు చిరునామాదారులకు చెల్లింపు పొందు వ్యక్తులకు బట్టవాడా చేయవలను, వారి సంతకమును పుస్తకములలో ఆయా నమోదులకు ఎదురుగా తీసుకుని వలను. యాక్చువల్గా 10 కేజీలు విలువైన, అదే 10 కిలోల ఎక్కువ కంటే బరువు ఉన్న పార్సిల్ డెలివరీ చేయడం లేదు అలాంటి, లేదంటే మనం 500 మించి ఏదైనా ఇన్సూర్డ్ ఆర్టికల్స్ ఉంటాయి అలాంటి అన్నింటినీ కూడా మనం ఇంటిమేషన్స్ ఇస్తాం కదా. మనకి యాక్చువల్గా అయితే కొన్ని ఆఫీసులు ఇంటిమేషన్ స్లిప్లు ఉంటాయి. ఇదివరకు ఇంటిమేషన్ ఎలా ఇచ్చేవారంటే పోస్ట్మెన్ బుక్లో ఈ RP 50 పుస్తకం ఉంటుంది కదా, అలాంటి రిసీట్ బుక్లో నోట్ చేసి అతనికి ఇంటిమేషన్ ఇచ్చినట్టు అతని దగ్గర సంతకం తీసుకునేవారన్నమాట. అదేనమాట దీనికి సంబంధించి మొత్తం. నెక్స్ట్ వచ్చి 250 రూపాయలకు మించిన విలువ కలిగిన తపాలా కార్యాలయ కిటికీ వద్ద, అంటే విండో డెలివరీ చేసినటువంటి బీమా చేయబడిన వస్తువుల విషయంలో పోస్ట్మెన్ చిరునామాదారు యొక్క రసీదులు, అక్నాలజ్మెంట్లు, సమాచారం చిరునామాదారునకు బట్టవాడ చేయనప్పుడు ఆయా సందర్భమును బట్టి నమూనా RP 31 లేక RP 1లో చిరునామాదారుని యొక్క రసీదులో తన సమక్షంలో సంతకం చేయవలసిందిగా చిరునామాదారుని కోరవలను. చిరునామాదారు తన సమక్షంలో రసీదులో సంతకం చేసినాడని ఆయన వెనక వైపు PT వ్రాత వ్రాయవలను. యాక్చువల్గా 500 విలువ కంటే ఎక్కువ విలువైన ఇన్సూర్డ్ ఆర్టికల్ పోస్ట్ ఆఫీస్ విండో డెలివరీ చేస్తారు కదండి. చేయవలసినప్పుడైతే పోస్ట్మెన్ అక్నాలజ్మెంటు మరియు ఇంటిమేషన్ చిరునామాదారునికి ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే, చిరునామాదారు రసీదు ఫారం RP 31 లేదా RP 1 అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో సంతకం చేయమని అడ్రస్ని పోస్ట్మెన్ అడగాలన్నమాట. అడ్రస్ సంతకం పెట్టిన తర్వాత వెనకాల పోస్ట్మెన్ కూడా దాన్ని అటాచ్ చేస్తూ చిన్న సంతకం పెట్టాలన్నమాట. ఇదన్నమాట బుక్ ఆఫ్ రిసీప్ట్స్ ఫర్ ఇంటిమేషన్ అండ్ నోటీస్ డెలివరీ అనే బుక్ ఉంటుంది. దాని యొక్క అబ్రివేషన్ అదే ఫామ్ ఏంటంటే RP 53 అనమాట. RP 53లో ఏమేమి నోట్ చేయాలంటే, ఏమైనా నోటీసులు ఇచ్చినా, ఇంటిమేషన్లు ఇచ్చినా డెలివరీ కోసం అవి నోట్ చేసుకోవాలన్నమాట. ఎవరు నోట్ చేస్తారంటే కొన్ని కొన్ని సందర్భాల్లో పోస్ట్ మాస్టర్ లేదా రిజిస్ట్రేషన్ పిఏ లేదా మనీ ఆర్డర్ పిఏ కొన్ని కొన్ని సందర్భాలను బట్టి ఎంటర్ చేస్తారన్నమాట. అలాగే దాంట్లో ఇంకేమి దేనికి సంబంధించినవి ఎంటర్ చేస్తారంటే ఇన్సూర్ ఆర్టికల్ సంబంధించిన ఇంటిమేషన్లు, అలాగే
500 విలువ కంటే ఎక్కువ పీపీ ఆర్టికల్ సంబంధించిన ఇంటిమేషన్లు, ఫ్లాంటర్స్ చెల్లించవలసిన మనీ ఆర్డర్ సంబంధించిన నోటీసులు, ఆర్టికల్స్ లోపల వస్తువులు పాడైపోయిన వాటికి సంబంధించిన నోటీసులు, లేదా నిషేధించబడిన వస్తువులు ఉన్నట్లు కనపడిన వాటికి సంబంధించిన నోటీసులు, అలాగే హోటల్లో క్లబ్లో ఉన్న వారికి వచ్చిన రిజిస్ట్రేషన్ మరియు మనీ ఆర్డర్ సంబంధించిన నోటీసులు, 10 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్న పార్సల్ సంబంధించిన నోటీసులు, అలాంటివన్నీ సరైన కాలంలో పోస్ట్మెన్ చిరునామాదారునికి లేదా చెల్లింపుదారునికి పేజీ పేరు పోస్ట్మెన్ స్వయంగా రాయాలంట అనమాట RP 53 ఫామ్ బుక్లో. నెక్స్ట్ వచ్చి ఇన్స్ట్రక్షన్ ఫర్ డెలివరీ అంటే బట్టవాడా చేయుటకు సూచనలు. ప్రతి పోస్ట్మెన్కు బీట్ను పోస్ట్ మాస్టర్ నిర్ణయిస్తాడంట. అలాగే ఏ కారణం చేత కానీ నిర్ణయించబడిన బీట్ను అధిగమించరాదు. సో అతను ఏ బీట్ అయితే నిర్ణయించాడో ఆ బీట్ని క్రాస్ చేసి వెళ్ళకూడదన్నమాట. ఆయన తపాలా కార్యాలయంకు వాపసు వచ్చేలోగా సాధ్యమైనచో బట్టవాడా కొరకు ఆయనకు అప్పగించబడిన అన్ని వస్తువులను అతని బీటు హద్దుల్లో నివసించే వ్యక్తులకు డెలివరీ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే అతనికి ఒకసారి డెలివరీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వచ్చే టైంలోపు సాధ్యమైనంత వరకు కూడా అతనికి బట్టవాడాకి డెలివరీకి ఇచ్చిన వస్తువులు ఆర్టికల్స్ అన్నింటినీ కూడా అతని బీటు యొక్క హద్దుల లోపల నివసించు అడ్రస్లందరికీ డెలివరీ చేయాలన్నమాట. గమనిక, పోస్ట్మెన్లు విధి నిర్వహణలో ఉన్నప్పుడు ప్రజల తరపున ఏ వివరములు కలిగిన ప్రకటనలు, కరపత్రములు, వ్యాపార సర్క్యులేషన్లు లేక నోటీసులు పంపిణీ చేయకుండా నిషేధించారంట. అంటే మన పోస్ట్ ఆఫీస్ యొక్క పర్మిషన్ లేకుండా ఏ పోస్ట్మెన్ అయినా సరే బయట ఎవరైనా ఇచ్చినటువంటి పాంప్లెట్స్, ఏమైనా అడ్వర్టైజ్మెంట్లకు సంబంధించినటువంటి పాంప్లెట్స్ అలాంటివి కూడా సర్క్యులేట్ చేయకూడదు అన్నమాట, డెలివరీ చేయకూడదు జనాలకి. అలాగే తెలిసిన చిరునామాదారు వద్ద వస్తువు చిరునామాదారుడు కనిపించినచో అతను మారిన చిరునామాకు సంబంధించి పొరుగువారిని అడగవలనంట. యాక్చువల్గా ఆర్టికల్ మీద ఒక చిరునామా ఉంటుంది, అతను వేరే ఊరు వెళ్ళారు లేకపోతే చిరునామా మారడని మనకు తెలుసు అనుకో, ఆ పక్కన ఉన్న పొరిగింటి వాళ్ళని అడగాలన్నమాట, అతను ఎక్కడికి మారారు ఏంటని చెప్పేసి అడగాలి. అలాగే నమ్మకమైన సమాచారం పొందినచో పోస్ట్ మీద కొత్త చిరునామా తన బీటులోనే ఉన్నచో ఆ వస్తువును అక్కడే బట్టవాడా చేయవలను. యాక్చువల్గా అతని బీటులోనే మారాడనుకో, ఆ చిరునామా జెన్యున్గా ఉందనుకోండి, అతను బీటులో ఆ వస్తువుని డెలివరీ చేసేయచ్చనమాట. లేకపోతే సందర్భాన్ని బట్టి తర్వాతి బట్టవాడలో మరొక పోస్ట్ మీదకి అప్పగించడానికి వీలుగా ఆ వస్తువుపై కొత్త చిరునామా రాయాలి. అంతే కాకుండా అతని బీట్లో కాకుండా పక్క బీట్లో ఉన్నాడు అనుకోండి, ఆ బీట్ చేంజ్ అని రాసి ఆ బీట్ చేంజ్ అయితే ఆ బీట్లో ఉన్న అడ్రస్ కొత్త అడ్రస్ రాయాలంట. ఆ వస్తువుపై కొత్త చిరునామా రాయవలను. లేక మరొక పోస్ట్ టౌన్కు తిరిగి పంపాలనుకోండి, చిరునామాదారుకు సంబంధిత సమాచారం సేకరించలేనిచో ఆ వస్తువును క్లెయిమ్ చేయబడిన వస్తువుగా పోస్ట్ మాస్టర్కు తిప్పి పంపవలను. యాక్చువల్గా వేరే ఊర్లో ఉన్న అడ్రస్ ఉందనుకోండి, సో రీడెక్ట్ అని చెప్పేసి వేరే ఊరు అడ్రస్ రాసేయచ్చు. అలా కాకుండా అతనికి అడ్రస్ తెలియదు అనుకోండి, 7 డేస్ ఆఫీస్లో డిపాజిట్లో ఉంచి లాస్ట్న నాట్ క్లెయిమ్డ్ అని చెప్పేసి రాసేసి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడ పంపించేయచ్చు అనమాట. సో పార్సిల్ని తిరిగి పంపు విషయమై 189వ నియమం చూడము. 189వ నియమం అంటండి, 189 మనకి ఇందులో లేదు, మామూలుగా చెప్పేస్తున్నాను మీకు. డెలివరీ కోసం పోస్ట్మెన్ తీసుకెళ్ళినటువంటి వీపీ ఆర్టికల్ చిరునామాదారు డెలివరీ తీసుకోకపోతే ఇంటిమేషన్ స్లిప్ జత చేయబడిన రసీదు మీద చిరునామాదారు సంతకం తీసుకోవాలి. అలాగే ఇంటిమేషన్ రసీదు నుండి వేరు చేసి చిరునామాదారునికి ఇవ్వాలి. రసీదును పోస్ట్మెన్ పుస్తకంలో ఆర్టికల్ నెంబర్కి ఎదురుగా అంటించాలన్నమాట. సో ఇది 3 పాయింట్ అంటే ఇదన్నమాట, బట్టవాడ చేయటకు గాను డెలివరీ చేయటకు గాను పోస్ట్మెన్ తీసుకుపోయిన వీపీ ఆర్టికల్స్ యొక్క ఆర్టికల్ని చిరునామాదారు పోస్ట్మెన్ పిలిచినప్పుడు ఇంటి వద్ద ఉండి దాన్ని వెంటనే తీసుకొనిపోయినచో చిరునామాదారుని సమాచారం జతపరిచిన రసీదులో సంతకం చేయవలసిందిగా పోస్ట్మెన్ చిరునామాదారుని కోరవలను. అప్పుడు సమాచారం చీటిని దాని రసీదు నుంచి చిరునామాకి ఇవ్వాలంట. యాక్చువల్గా ఆర్టికల్ వెనకాల ఒక ఇంటిమేషన్ స్లిప్ రాసుకోవాలి. అతను పోస్ట్మెన్ ఇంటికి వెళ్ళినప్పుడు అతను లేడనుకో లేదంటే తర్వాత తీసుకుంటానంటే ఆ ఇంటిమేషన్ స్లిప్ ఇచ్చేసి వచ్చేయాలన్నమాట.
అలాగే బట్వాడ చేసిన సమాచారం నోటీసులు రసీదులు తాలూకు పుస్తక పోస్ట్ మ్యాన్ పుస్తకంలో ఆ సమయమున ఆ పుస్తకంలో ఆయన చేయవలసినటువంటి ఏ వస్తువునికి సంబంధించిందో ఆ వస్తువు నెంబరు నమోదు ఎదురకుండా ఆ రసీదు అందించాలన్నమాట. ఏదైతే మనం ఇంటిమేషన్ ఇస్తామో ఆ ఇంటిమేషన్ తీసుకున్నట్టు అతను సంతకం పెడతాడు, ఆ రసీదుని పోస్ట్ మ్యాన్ బుక్ ఎదురకుండా ఆర్టికల్ ఎదురకుండా ఆ నెంబర్ ఎదురకుండా అందించాలన్నమాట. బట్వాడ చేయటం కానీ పోస్ట్ మ్యాన్ తీసుకుపోయినా విలువ చెల్లించవలసిన వస్తువు యొక్క చిరునామాదారు వస్తువుపై వ్రాసిన చిరునామా వద్ద నివసించినట్లు తెలిసి ఉండి, అంటే యాక్చువల్గా విపి ఆర్టికల్ గురించి చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ విపి ఆర్టికల్ చిరునామా వద్ద నివసించినట్లు తెలిసి ఉండి అయితే పోస్ట్ మ్యాన్ వెళ్ళి పిలిచినప్పుడు ఇంటి వద్ద లేనిచో పోస్ట్ మ్యాన్ ఆ విషయము వస్తువుపై వ్రాయాలంట. యాక్చువల్గా అతను ఇంటికాడ ఉన్నాడు, వెళ్ళేటప్పటికి పోస్ట్ మ్యాన్ వెళ్ళేటప్పటికి లేడనుకో ఆ విషయం లేడని చెప్పేసి ఆ ఆర్టికల్ మీద రాయాలన్నమాట. ఫస్ట్ ఇంటిమేషన్ ఇస్తాం కదా, రెండోసారి దాని బట్వాడా చేయజాలనిచో పోస్ట్ మ్యాన్ సమాచారం చీటిని చిరునామాదారు ఇంట్లో వయోజన సభ్యులకు లేక చిరునామాదారు యొక్క మామూలు ఉత్తర్వులు తీసుకుంటూ అధికారం కలిగి ఉన్నట్లు భావించిన ఎవరైనా ఇతర వ్యక్తికి ఇవ్వను. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఏదైనా ఆర్టికల్ మనం డెలివరీ తీసుకెళ్తాం కదా, ఫస్ట్ టైం డెలివరీ తీసుకెళ్తాం, మనం ఫస్ట్ టైం డెలివరీ చేసినప్పుడు ఇంట్లో లేడు, మనం ఆర్టికల్ మీద కానీ మన బుక్ ఉంది కదండి, మన పుస్తకం ఆ పుస్తకంలో రాసుకున్న దాని మీద కానీ అతను ఇంటిమేషన్ ఇచ్చినట్టు రాసుకుంటాం. రెండోసారి వెళ్తాం, సెకండ్ టైం డెలివరీకి వెళ్ళినప్పుడు కూడా లేడు, అప్పుడు ఏం చేస్తామంటే ఇంటిమేషన్ స్లిప్ ఉంటుంది కదా, ఆ ఇంటిమేషన్ స్లిప్ అనేది అతనికి ఇస్తామన్నమాట. ఎవరికి ఆ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళకి కానీ నమ్మదగిన వ్యక్తులు ఎవరైనా ఉంటారు కదండి, వాళ్ళకి ఇస్తామన్నమాట. బట్టవాడ చేసిన సమాచారంలో నోటీసులు రసీదులు తాలూకు పోస్ట్ మ్యాన్ పుస్తకాల్లో ఆ సమయమున ఆ పుస్తకంలో ఆయన చేయవలసినటువంటి అది ఏ వస్తువుకు సంబంధించిందో ఆ వస్తువు నెంబరు నమోదు ఎదురుగా రసీదు పొందవలసి ఉండును. సమాచారం చీటి అంటే ఇంటిమేషన్ స్లిప్ అందజేయబడవలసిన వ్యక్తి చదువురాని వాడైనచో పోస్ట్ మ్యాన్ ఆ వ్యక్తి పేరును బట్టవాడా చేసిన సమాచారంతో నోటీసులు రసీదులు తాలూకు పోస్ట్ మ్యాన్ పుస్తకంలో రాసి ఒక సాక్ష్య సమక్షమున ఆ సమాచార చీటీని బట్టవాడ చేయవలను, పుస్తకంలో సాక్షి సంతకం తీసుకోవాలను. యాక్చువల్గా పోస్ట్ మ్యాన్ బుక్లో ఆర్టికల్ గురించి రాస్తాం, పలానా ఆర్టికల్ విపి ఆర్టికల్ డెలివరీకి తీసుకెళ్ళాం అక్కడ లేడు ఆబ్సెంటు కాబట్టి అతనికి ఇంటిమేషన్ ఇచ్చామని చెప్పేసి ఆ ఇంటిమేషన్ స్లిప్ని ఇంట్లో పెద్దవాళ్ళకి ఇచ్చేసాం. సో వాళ్ళకి చదువు వచ్చింది అనుకోండి, ఆ ఇంటిమేషన్ స్లిప్ ఇచ్చి మన పోస్ట్ మ్యాన్ బుక్లో సంతకం పెట్టించుకుంటాం. అలా కాకుండా వాళ్ళకి చదువు రాదనుకోండి, సాక్షి సంతకం తీసుకుని ఆ సాక్షి ఎదురుకుండానే ఇంటిమేషన్ ఇచ్చి ఆ సాక్షి సంతకాన్ని మన పోస్ట్ మ్యాన్ బుక్లో తీసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చి బట్వాడా చేయటకు పూర్వము పోస్టేజ్ని వసూలు చేయట, అంటే రియలైజేషన్ ఆఫ్ పోస్టేజ్ బిఫోర్ డెలివరీ, రూల్ నెంబర్ 116 702 నెంబర్ సీరియల్ నెంబరు. ఏదేని పోస్టేజ్ లేక కస్టమ్స్ సుంకము చెల్లించబడవలసిన లేదా ఏదేని పైకము చెల్లించవలసిన వస్తువుని విషయంలో మాదిరిగా వసూలు చేయబడిన వస్తువును వసూలు చేయవలసిన పూర్తి మొత్తమును చెల్లించే వరకు పోస్ట్ మ్యాన్ బట్టవాడా చేయకూడదంట. యాక్చువల్గా ఏదైనా డెలివరీ ఆర్టికల్స్కి ఏదైనా ఆర్టికల్ డెలివరీ తీసుకెళ్ళినప్పుడు దాని మీద ఉన్నటువంటి కస్టమ్స్ సుంకం కానీ విపి ఆర్టికల్స్ విపి అమౌంట్ కానీ లేదా డ్యూ అమౌంట్ కానీ ఇస్తేనే కానీ ఆ వస్తువుని డెలివరీ చేయకూడదంట. పూర్తిగా వచ్చిన తర్వాత పోస్ట్ మ్యాన్ బట్టవాడా చేయాలన్నమాట. ఆయన చిల్లర ఇచ్చటకు బాధ్యుడై ఉండడు, ఎందుకంటే పోస్ట్ మ్యాన్ దగ్గర చిల్లర ఉండదు కదా, ఆడు ఏదైనా పెద్ద నోటు ఇచ్చాడనుకో చిల్లర ఇవ్వండి అనటానికి పోస్ట్ మ్యాన్కి బాధ్యత లేదంట, ఆ చిల్లర అలా తెచ్చుకోవాలన్నమాట. అలాగే వస్తువుపై వసూలు చేయవలసిన ఛార్జీలను చెల్లించడంలో చిరునామాదారు పరముగా ఏదైనా అవసరమైన జాప్యం జరిగినచో పోస్ట్ మ్యాన్ ఆ వస్తువును తపాలా కార్యాలయంకు వాపసు తెచ్చుటకు అధికారం కలిగి ఉంటుందంట. యాక్చువల్గా మనం డెలివరీకి వెళ్ళాం, పోస్ట్ మ్యాన్ అనేవాడు డెలివరీకి వెళ్తే వాళ్ళు డబ్బులు తీసుకోవడానికి వెళ్ళి లోపలికి వెళ్ళి రాకపోయినా లేదంటే చిల్లర తేవడానికి చిల్లర లేదని చెప్పేసి ఏదైనా తాత్సర్యం చేసిన అంటే ఆలస్యం చేశారనుకోండి, మనం ఇంటిమేషన్ స్లిప్ ఇచ్చేసి మనం ఆఫీస్కి వచ్చేసే అధికారం కూడా ఉందన్నమాట, ఆ ఆర్టికల్ని ఆఫీస్లో వాపస్ ఇచ్చే అధికారం కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి రిసీప్ట్స్ ఆఫ్ అడ్రస్సెస్ ఫర్ రిజిస్టర్డ్ ఆర్టికల్ డెలివర్డ్, అంటే రిజిస్టర్డ్ ఆర్టికల్ డెలివరీ చేయడం కొరకు చిరునామా రసీదులు అన్నమాట. బట్టవాడ చేసిన రిజిస్టర్ వస్తువులు చిరునామాదారుల రసీదులు.
సో బట్వాడా చేసిన రిజిస్టర్లు, బీమా చేసిన తపాలా మరియు పార్సిల్ మెయిల్ వస్తువులు, రసీదులు, అక్నాలజ్మెంట్లు ప్రతి సందర్భంలోనూ చిరునామాదారునిచే లేక అతని తరపున అట్టి వస్తువులను తీసుకున్నట్టుకు అధికారం ఇవ్వడం లేక అలవాటు పడిన మరొక వ్యక్తిచే సంతకం చేయబడుటకు పోస్ట్ మెన్లు బాధ్యతలై ఉండరు అన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఇది డెలివరీ చేస్తాం కదండి రిజిస్టర్ లేదంటే ఇన్సూడ్ ఆర్టికల్స్, పార్సిల్స్ లేదంటే మెయిల్ వస్తువులు, రసీదులు, అక్నాలజ్మెంట్లు గట్రా ఉంటాయి కదా, ప్రతి సందర్భంలోనూ డెలివరీ చేస్తాం కదా, అడ్రస్ అడ్రస్ తరపున సంతకం తీసుకోవడం లేదంటే అడ్రస్ తరపున బై ఆర్డర్ ఉన్న వాళ్ళు ఉంటారు, మీ ఏజెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి, లేదంటే ఆ వస్తువులను ఎవరికైతే ఇస్తున్నామో అలవాటు పడిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చేత సంతకం చేసి తీసుకోవడం, అంటే డెలివరీ అయిన తర్వాత మన డెలివరీ స్లిప్లో సంతకం తీసుకోవడం, అక్నాలజ్మెంట్లో సంతకం తీసుకోవడం లాంటి బాధ్యతలన్నీ కూడా పోస్ట్ మీద అనమాట. బట్టవాడా చేయడానికి పూర్వం రసీదులు, అక్నాలజ్మెంట్లు ఏవైనా ఉన్నచో వాటిలో సంతకము చేసి సంతకము చేసిన పత్రములను తనకు వాపసు ఇవ్వవలసిందిగా వారిని చిరునామాదారులు లేక ఏజెంట్లు కోరాలంట. యాక్చువల్గా అక్నాలజ్మెంట్ ఉందనుకోండి, ముందు అక్నాలజ్మెంట్లో సంతకం పెట్టించి తర్వాత ఆర్టికల్ ఇవ్వాలన్నమాట, అలాగని చెప్పేసి అడ్రస్ని పోస్ట్ మ్యాన్ కోరచ్చు అన్నమాట. రసీదు సక్రమముగా సంతకం చేయబడి వాపసు ఇవ్వబడి వరకు ఏ వస్తువు చిరునామాదారు వద్ద కానీ అతని ఏజెంట్ వద్ద కానీ వదిలేయకూడదంట. యాక్చువల్గా ఏ ఆర్టికల్ అయినా సరే అతను అక్నాలజ్మెంట్లో కానీ లేదంటే ఏదైనా రసీదు ఏమైనా ఉంటే ఆ రసీదులో కనుక కస్టమ్స్ రసీదులో కానీ సంతకం పెట్టిన తర్వాతే ఆ వస్తువును అతను ఇవ్వాలి, అంతేగాని ముందు అతను సంతకం పెట్టకుండా అక్కడ వదిలేయకూడదు అన్నమాట. రిజిస్టర్ చేయని పార్సిల్లు, చిరునామాదారుల నుండి ఎటు రసీదులు తీసుకొనబడవు. అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అయితే ఏదైనా అన్రిజిస్టర్డ్ పార్సిల్ అయినా ఎటువంటి సంతకాలు కట్టే ఏమి ఉండవు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చి మనకి డెలివరీ టు ఇల్లిటరేట్ అడ్రస్సెస్ ఉందండి. డెలివరీ టు ఇల్లిటరేట్ అడ్రస్సెస్ పార్డనేజన్ ఉమెన్ అని మనకు ఒకటి ఉంది. దాంట్లో ఏం చేయాలంటే చదువురాని చిరునామాదారులు బట్టవాడా చేయటం, రిజిస్టరు తపాలా లేక పార్సిలు మెయిల్ వస్తువులు చదువురాని చిరునామాదారులకు బట్టవాడా చేసిన సో మన మెయిల్ స్లిప్లో డెలివరీ స్లిప్లోను అక్నాలజ్మెంట్లోను, యాక్చువల్గా మనకు డెలివరీ స్లిప్ ఉంటుంది బ్రాంచ్ ఆఫీస్లో అయితే డెలివరీ స్లిప్ చిన్నది రసీదులో రాసుకుంటారు కదండి, ఆ డెలివరీ స్లిప్ అక్నాలజ్మెంట్ ఏదైనా ఉన్నచో దానిలో అతని ముద్ర లేదా ఇతర గుర్తు తీసుకొని పోస్ట్ మ్యాన్చే ధృవపరచాలంట. అతని 1000 ముద్ర తీసుకోవాలి ఫస్ట్, అతని 1000 ముద్ర అతనిదా కాదా అని చెప్పేసి పోస్ట్ మ్యాన్ అటెస్ట్ చేయాలన్నమాట. అలాగే ఇన్సూర్డ్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఇన్సూర్డ్ ఆర్టికల్లు చిరునామాదారు చదువురాని వాడైనచో అక్కడ నివసించు సాక్షి సమక్షంలో అతని బొటన వేలు ముద్ద లేక ముద్ర లేక ఇతర గుర్తు తీసుకున్న వాళ్ళను సాక్షిని అతని సంతకంతో దాన్ని ధృవపరచవలసిందిగా కోరవాలనంట. సో ఇక్కడ నిరక్షరాస్యులకు ఎలా డెలివరీ చేస్తారంటే లెటర్ లేదా పార్సిల్ లేదా మెయిల్ రిజిస్టర్ ఆర్టికల్ నిరక్షరాస్యులైన చిరునామాదారునికి డెలివరీ చేయవలసి వస్తే రసీదు మరియు అక్నాలజ్మెంట్ ఉంటే అతను సీలు, అతనికి ఏమైనా సీలు ఉంటే ఆ సీలు లేదా ఇతర గుర్తులు లాంటి గుర్తులు తీసుకొని పోస్ట్ మ్యాన్ అటెస్ట్ చేయాలన్నమాట. అలాగే ఇన్సూర్డ్ ఆర్టికల్స్ ఉంటాయి కదండి, వాటిని చిరునామాదారుడు నిరక్షరాస్యులు అనుకోండి అతను 1000 ముద్ర లేదా ఇతర గుర్తు లేదా రసీదు అంటే సీల్ ఉంటుంది కదా ముద్ర, 1000 ముద్ర కానీ అతను సీల్ కానీ స్టాంప్ కానీ వేయించుకోవాలన్నమాట, అక్నాలజ్మెంట్ మీద వేయించుకుని అక్కడ నివసించే సాక్షి ఉంటాడు కదండి పోస్ట్ మ్యాన్ తెలిసిన వాళ్ళు ఎవరిని ఉంటే అక్కడ సాక్షి ఉంటాడు కదా అతను సాక్షి సమక్షంలో తీసుకోవాలంట, దానిపై సాక్షి సంతకం పెట్టి అటెస్ట్ చేయాలన్నమాట. ఆ 1000 ముద్ర పలానోడిదని చెప్పేసి అతనికి సాక్షి సంతకం పెట్టించుకోవాలి పక్కన వేరే ఎవరైనా తెలిసిన వాళ్ళు చేత. సో నెక్స్ట్ వచ్చి పార్థనైజేషన్ స్త్రీకి బట్వాడా చేయట, పార్థనైజేషన్ స్త్రీ అంటే
కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కదండి, కొన్ని సాంప్రదాయమైన మహిళలు ఉంటారు కదా, కొంతమంది మొఖాలు చూపించరు, ఇంట్లోంచి బయటికి రారు, అలాంటి వాటికి ఎలా డెలివరీ చేయాలంటే పరదనాశిన్ స్త్రీ పేరిట పంపబడిన రిజిస్టర్ లేక బీమా చేసిన వస్తువులను 706 ఐదవ నియమంలో నిర్దేశించిన షరతులకు అనుసరించి బట్టవాడా చేయాలంట. 706(5) పేజ్ నెంబర్ 11 ఇక్కడ చూడండి, మనీ ఆర్డర్ చెల్లింపు పొందే వ్యక్తి పారదనైజన్ స్త్రీ అయి ఉంటే ఆమె తరపు మనీ ఆర్డర్లు తీసుకుంటకు లిఖితపూర్వకముగా నియమించబడిన ఏజెంట్ కలిగి ఉన్నప్పుడు ఆమె సంతకము లేక ఆమె చదువు రానిచో గుర్తును గౌరవ సాక్షిచే సాధారణంగా పోస్ట్ మెన్కు ఆమె బంధువులు అని తెలిసిన వ్యక్తి ద్రోహపరచవలను. యాక్చువల్గా ఇటువంటి స్త్రీలకి డెలివరీ చేసేటప్పుడు ఆమెకి తెలిసినటువంటి ఆమెకి బంధువులు అనేటువంటి వ్యక్తుల్ని సాక్షి సంతకం తీసుకుని ఆ సాక్షి పోస్ట్ మెన్కి తెలిసినడై ఉండాలి, అతనికి తెలిసిన పోస్ట్ మెన్కి తెలిసినడై ఉండాలి. ప్లస్ ఆ సాక్షి కూడా ఆ పార్దనేజన్ స్త్రీ గురించి తెలిసిన వాళ్ళు అయి ఉండాలన్నమాట. అటువంటి వ్యక్తి యొక్క సాక్షి సంతకం తీసుకుని ఆ సాక్షి ఎదురకుండా పార్దనైజేషన్ స్త్రీ యొక్క సంతకం తీసుకోవాలన్నమాట. సో అలాగే సాక్షి వ్యక్తిగతముగా పోస్ట్ మెన్కి తెలియనప్పుడు అనుకోండి, యాక్చువల్గా ఆ సాక్షి సంతకం పెట్టే అతను పోస్ట్ మెన్కి తెలియదు అనుకోండి, ముందే ఎంక్వైరీ చేసుకోవాలన్నమాట, ఆ సాక్షి ఎవరు, అతనికి బంధువా లేకపోతే ఏమన్నా అని తెలుసుకుని గుర్తించుకుని తర్వాత సాక్షి సంతకం తీసుకోవాలన్నమాట. సాక్షి వ్యక్తిగతముగా పోస్ట్ మెన్కి తెలియనప్పుడు ఆయన లేక ఆమె చెల్లింపు పొందిన మనుపు గుర్తించబడవలను, ఆయనను లేక ఆమెను గుర్తించే వ్యక్తి చెల్లింపునకు సాక్షిగా మనీ ఆర్డర్లో సంతకం చేయవలసిందిగా కోరవచ్చు అంట. విట్నెస్ అన్నగాడ ఆ సాక్షి సంతకం తీసుకోవాలన్నమాట. సో అది పార్దనైజేషన్ స్త్రీ యొక్క డెలివరీ విధానం. నెక్స్ట్ వచ్చి పేమెంట్ ఆఫ్ ఈ మనీ అడ్రస్. ఈ మనీ అడ్రస్ ఎలా చేయాలంటే, ఈ మనీ ఆర్డర్ పేమెంట్స్, మనీ ఆర్డర్ చెల్లింపు, తీసుకున్న మనీ ఆర్డర్ రిజిస్టర్లు చెల్లింపు కొరకు తమకు అప్పగించబడిన మనీ ఆర్డర్లు నగదుకు గుర్తుగా పోస్ట్ మెన్లో సంతకం చేయవలను. సో మనీ ఆర్డర్ రిజిస్టర్ ఉంటుంది కదా, మనీ ఆర్డర్ రిజిస్టర్లో ఏవైతే మనీ ఆర్డర్ పేమెంట్ కోసం తీసుకుంటున్నామో ఆ మనీ ఆర్డర్లకు సంబంధించిన నగదును తీసుకున్నట్టు ఆ మనీ ఆర్డర్ బుక్లో సంతకం చేయాలంట. ప్రతి పోస్ట్ మెన్కు ఇవ్వబడిన మొత్తం నగదు పైకము అతని సంతకము పైన అక్షరములో రాసి అంకెల్లో రాసి సంతకం పెట్టాలంట అనమాట. అలాగే పోస్ట్ మాస్టర్ చే ఎంపిక చేయబడిన పోస్ట్ మెన్ లేక ఎవరైనా ఇతర అధికారి నిర్ణయించబడిన గరిష్ట మొత్తము కంటే ఎక్కువ విలువ గల మనీ ఆర్డర్లు విలువ చెల్లించవలసిన వస్తువులు కొనిపోవచ్చున్న మరొక పోస్ట్ మెన్కు తోడుగా వెళ్ళమని ఉత్తర్వు చేయబడినప్పుడు అందుకు ఉన్న మనీ ఆర్డర్ల రిజిస్టర్లో పోస్ట్ మాస్టర్లు ఉత్తర్వుల కింద వాటిని చూసినట్లు గుర్తుగా అతని సంతకం చేయవలను. ఒక పోస్ట్ మెన్ నిర్ణయించబడిన పరిమితికి నగదు తగ్గిపోయే స్థానమునకు పోస్ట్ మెన్ బీటులో అతనికి తోడుగా వెళ్ళుట ఆయన విధిగా ఉండును. మనీ ఆర్డర్లు చెల్లించుటకు పోస్ట్ మెన్ తీసుకున్న పైకమును పోస్ట్ మెన్ చేసిన సంతకము కింద కోశాధికారి సమక్షంలో ఆ అధికారి తీసుకున్న మనీ ఆర్డర్ రిజిస్టర్లో మరలా అతని సంతకం చేయవలను. వెంటపోవు అధికారి పోస్ట్ మెన్ పుస్తకం మందలి విశేషాంశములు గడిలో ఆయన పోస్ట్ మెన్ వెంబడి వెళ్ళినప్పుడు ఆయన సమక్షంలో చెల్లించబడిన ప్రతి మనీ ఆర్డర్ ఎదురుగా సంతకము చేసి
చెల్లించని మనీ ఆర్డర్ల మొత్తమును మరియు చిరునామాదారుల నుండి వసూలు చేయవలసిన విలువ, చెల్లించవలసిన వస్తువుల మొత్తము విలువను ఒక పోస్ట్ మ్యాన్ నిర్ణయించబడిన పరిమితి లోపల ఉండు స్థానమును తగ్గించినట్టి, ఆయన సమక్షంలో చెల్లించబడిన ఆఖరు మనీ ఆర్డర్ నమోదుకు ఎదురుగా ఆయన పోస్ట్ మ్యాన్ను వదిలి వెళ్ళిన సమయమును స్థలమును కూడా గుర్తించవలను. లేకపోతే పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ చెల్లించుటకు ముందు రసీదులోను అక్నాలజ్మెంటులోను సంతకం చేయవలసిందిగా చెల్లింపు పొందే వ్యక్తిని లేక ఆయన తరపు మనీ ఆర్డర్లు తీసుకున్నట్టుకు చెల్లించి పొందే వ్యక్తిని లిఖితపూర్వకంగా అధికారికంగా నియబడిన వ్యక్తిని కోరవలను. మనీ ఆర్డర్లు చెల్లింపు పొందే వ్యక్తి తండ్రి పేరు తెలియబడనిచో దాన్ని చెల్లింపు పొందే వ్యక్తి ఈ విధముగా జడ్ కుమారుడు ఏ అని సంతకము చేయవలను. మనీ ఆర్డరు చెల్లింపు పొందే వ్యక్తికి కాక చెల్లింపు పొందే వ్యక్తి లిఖితపూర్వకమైన అధికారము పొందిన మరొక వ్యక్తికి చెల్లింపబడినప్పుడు మనీ ఆర్డర్ పైకమును స్వీకరించే వ్యక్తికి మనీ ఆర్డర్ అక్నాలజ్మెంటులో చెల్లింపు పొందవచ్చును. వ్యక్తి పేరు తరపున పైకము స్వీకరించే వ్యక్తి సంతకము అక్నాలజ్మెంటులో ఈ కింద విధముగా సంతకం చేయవలసిన కోరవలను. 1 తరపున, 2 చెల్లింపు పొందే వ్యక్తి పేరు, పైకము స్వీకరించే వ్యక్తి సంతకము చేయబడిన రసీదు అక్నాలజ్మెంటు అతనికి వాపసు ఇవ్వబడిన తర్వాత పోస్ట్ మ్యాన్ ఆర్డరు మనీ ఆర్డర్ పైకము చెల్లించి కోపనును చింపి కొసనను చించి దాన్ని చెల్లింపు పొందే వ్యక్తికి ఇవ్వలను. అప్పుడు పోస్ట్ మ్యాన్ స్వయంగా చెల్లింపు చేసిన అధికారిగా మనీ ఆర్డర్లో సంతకము చేసి చెల్లింపు చేసిన తేదీని అందుకుగా నిర్దేశించిన స్థలములో గుర్తించవలను. సో ఇదంతా మీకు క్లుప్తంగా అర్థమయ్యేలా చెప్పాలంటే, మనీ ఆర్డర్ పేమెంట్ చేయడానికి తీసుకున్న మనీ ఆర్డరు క్యాష్ గురించి మన మనీ ఆర్డర్ రిజిస్టర్లో పోస్ట్ మ్యాన్ సంతకం పెడతాం. ఓకే, నెక్స్ట్ వచ్చి మనీ ఆర్డర్లు చెల్లించడానికి ప్రతి పోస్ట్ మ్యాన్కు ఇవ్వబడిన మొత్తం క్యాష్ని ప్రతి పోస్ట్ మ్యాన్ తన సంతకం పైన అంకెల అక్షరాల్లో రాయాలి. ఇందాక చెప్పుకున్నాం. అలాగే మనీ ఆర్డర్లు కస్టమ్స్ డ్యూటీ వసూలు చేయవలసిన ఆర్టికల్స్ నిర్ణయించిన గరిష్ట విలువ కంటే ఎక్కువ విలువ గల వీపీ ఆర్టికల్స్ తీసుకెళ్తున్నాడు అనుకోండి ఒక పోస్ట్ మ్యాన్. యాక్చువల్గా ఆ పోస్ట్ మాస్టర్ ఉంటారు కదండి, ఇంకొక పోస్ట్ మ్యాన్ సెలెక్ట్ చేసి ఆ పోస్ట్ మ్యాన్కు తోడుగా వెళ్ళమని చెప్పొచ్చు అనమాట. తోడుగా వెళ్ళే ఉద్యోగి ఉంటాడు కదండి పోస్ట్ మ్యాన్ లేక ఉద్యోగి, పోస్ట్ మాస్టర్ ఆర్డర్ కింద సంతకం పెట్టాలి, మనీ ఆర్డర్ రిజిస్టర్లో సంతకం పెట్టాలి. యాక్చువల్గా పలానా వ్యక్తి అతని విలువ కన్నా ఎక్కువ విలువైన మనీ ఆర్డర్ తీసుకెళ్తున్నాడు, అతను నువ్వు తోడుగా వెళ్ళని చెప్పేసి ఆర్డర్ వేసాడు అనుకోండి, ఆర్డర్ ఆ మనీ ఆర్డర్ రిజిస్టర్లో సంతకం పెట్టాలి. అలాగే నిర్ణయించిన లిమిట్ వరకు క్యాష్ తగ్గేదాకా అతను పోస్ట్ మ్యాన్ తోడుగా ఉండాలి. యాక్చువల్గా అతని దగ్గర 2 మనీ ఆర్డర్లు ఉన్నాయి, అతను యాక్చువల్గా 500 లేదా 5000 తీసుకెళ్ళాలి మనీ ఆర్డర్ అనుకోండి. 5000 కన్నా ఎక్కువ విలువైన మనీ ఆర్డర్లు అతని దగ్గర ఉన్న బీట్లో, సో పక్క బీట్ అతన్ని అతను తోడుగా పంపారు. సో అతని బీట్కి లిమిట్ ఎంత అయితే ఉందో ఆ లిమిట్ వచ్చే వరకు కూడా ఆ పోస్ట్ మ్యాన్ తన దగ్గర తోడుగా ఉండాలన్నమాట. అలాగే ఎస్కార్టింగ్ అంటారు దీన్ని. ఎస్కార్టింగ్ అఫీషియల్ తన సమక్షంలో చెల్లించబడిన ప్రతి మనీ ఆర్డర్కి ఎదురుగా పోస్ట్ మ్యాన్ బుక్లో రిమార్కాల్లో సంతకం పెట్టాలి. ఇప్పుడు మిమ్మల్ని తోడుగా పంపించారంటే ఎస్కార్ట్ వేసినట్టే కదండి, ఆ ఎస్కార్ట్ వేసిన పోస్ట్ మ్యాన్ ఓకే ఫస్ట్ వాల్యూ డెలివరీ అయిపోయిన తర్వాత ఆ పోస్ట్ మ్యాన్ బుక్లో డెలివరీ అయిన రిమార్క్ దగ్గర ఈ తోడుగెళ్ళిన పోస్ట్ మ్యాన్ కూడా సంతకం పెట్టాలన్నమాట. అలాగే చెల్లింపుదారు పేయి ఉంటాడు కదండి, పేయి లేక తన తరపున మనీ ఆర్డర్ తీసుకుంటకు వ్రాతపూర్వకంగా నియమించబడిన వ్యక్తి రసీదు లేక అక్నాలజ్మెంట్ మీద ఇంకుతో సంతకం చేయాలి. కింద ఇది ఉంటుంది కదా అక్నాలజ్మెంటు, దాని మీద కూడా సంతకం చేయించాలి. అలాగే మనీ ఆర్డర్లో తండ్రి పేరు లేదనుకోండి, పలానా వ్యక్తి తండ్రి పలానా అని చెప్పేసి కూడా రాయించి సంతకం చేయించాలన్నమాట. అలాగే పేయి తరపున ఎవరైనా అక్నాలజీలు ఉంటారు కదండి, ఏజెంట్లు ఉంటారు కదా, ప్రతినిధులు ఉంటారు, వాళ్ళు తీసుకుంటారు కదా, అసలు అతను కాకుండా బై ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, అతను తీసుకున్నట్లయితే రసీదు మీద అక్నాలజ్మెంట్ మీద ఏమని రాయాలంటే పోస్ట్ మ్యాన్ ఫర్ అని రాయించి లేదా బై ఆర్డర్ అని రాయించి అతను సేవ సంతకం పెట్టించి తీసుకో పేమెంట్ ఇవ్వాలన్నమాట. అలాగే మనీ ఆర్డర్ మీద అక్షరాల్లో రాయించుకుని ఎంత తీసుకుంటున్నారు ఏంటి అనేది కూడా రాయించుకోవాలన్నమాట. అలాగే మనీ ఆర్డర్ చెల్లించే ముందు పేయి రసీదులో మరియు అక్నాలజ్మెంట్ భాగంలో సరైన చోట అమౌంట్ కరెక్ట్గా రాసాడో లేదో, తేజీ వేసాడో లేదో చూడాల్సిన బాధ్యత పోస్ట్ మ్యాన్ అన్నమాట. మనీ ఆర్డర్లో
ఎంత అయితే తీసుకుంటున్నాడో ఆ అమౌంట్ పైన ఉంటుంది, ఆ అమౌంట్ తీసుకున్నట్టు అతను రాసి ఎక్స్ట్రాలో రాసి అంకేసి సంతకం పెడతాడు. అదంతా కరెక్ట్గా చూసుకోవాల్సిన బాధ్యత పోస్ట్ మ్యాన్ది. అలాగే వీపీ మనీ ఆర్డర్ పేమెంట్ చేసే సమయంలో కూడా వీపీ మనీ ఆర్డర్ ఇంటిమేషన్ భాగం చించి పేకి డెలివర్ చేయాలన్నమాట. సంతకం చేసిన రసీదు మరియు అక్నాలజ్మెంట్ తిరిగి ఇచ్చిన తర్వాత పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ చెల్లించాలి. సో ఇవన్నీ సంతకాలు అన్నీ అయిన తర్వాతే మన ఈఎంఓ ఫామ్ ఇచ్చిన తర్వాత అన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు డబ్బులు ఇవ్వాలన్నమాట పేయికి. పేయికి కొన్ని మెసేజ్ కూపన్లు ఉంటాయి కదండి, కూపన్ పోర్షన్లో మెసేజ్లు ఉంటాయి కదా, ఆ కూపన్ చించి పేయికి ఇచ్చేయాలన్నమాట. తర్వాత పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ ఫారంపై సంతకం చేసి తేదీ వేయాలన్నమాట. ఓకే, పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని నిర్ధారిస్తూ పోస్ట్ మ్యాన్ యొక్క సంతకం ఉన్న తర్వాత అక్కడ సంతకం పెట్టి తేదీ వేయాలన్నమాట పోస్ట్ మ్యాన్. సో ఇది నెక్స్ట్ వచ్చి గమనిక. క్లెయిమ్ చేయబడిన లేక నిరాకరించబడినట్టు మనీ ఆర్డర్ పంపిన వ్యక్తికి తిరిగి చెల్లించిన సందర్భంలో రసీదుపై మాత్రమే ఆయన సంతకము తీసుకొని వలెను. ఎక్నాలజ్మెంట్ను కూపన్ చింపి మనీ ఆర్డర్ పంపిన వ్యక్తికి ఇవ్వలను. ఒకవేళ రెమిటర్ ఉంటాడు కదండి, రెమిటర్కి తిరిగి చెల్లించవలసిన అన్క్లెయిమ్డ్ లేదా డిఫ్యూజ్డ్ మనీ ఆర్డర్లు ఉంటాయి కదా, అయితే ఆ ఆర్డర్లని రసీదు మీద రెమిటర్ సంతకం తీసుకొని కూపన్ మాత్రమే చించి రెమిటర్కి ఇవ్వాలన్నమాట. రెమిటర్కి ఎవరైతే పేమెంట్ ఉంటుందో రెమిటర్ సెండర్ అయిన దాన్ని రసీదు మీద మాత్రమే సంతకం చేయించుకుని ఆ కూపన్ను చించేసి ఆ రిటర్న్ రెమిటర్కి ఇచ్చేయచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చి చెల్లింపు చేయుటకు ఇవ్వబడిన అన్ని మనీ ఆర్డర్లు ఆ రోజు కార్యాలయంకు మూసివేయలోగా ఖచ్చితంగా అక్నాలజ్మెంట్లతో పాటు మనీ ఆర్డర్ గుమస్తాకు చెల్లించకుండా మిగిలిన పైకము ఏదైనా ఉంటే దాన్ని కూడా ట్రెజరీకి వాపస్ చేసేయాలన్నమాట. పోస్ట్ మ్యాన్ కోశాధికారి మనీ ఆర్డర్ గుమస్తా మధ్య గల లెక్కలను కార్యాలయం మామూలుగా సర్దుబాటు చేయవలను. సో లాస్ట్లో డెలివరీ అంతా అయిపోయిన తర్వాత అతనికి ఇచ్చిన డబ్బులకి అతని దగ్గర ఉన్న పేడ్ అయిన మనీ ఆర్డర్లు అన్నీ కూడా సంబంధించిన పోస్ట్ మాస్టర్కి లేదా ట్రెజరీకి ఇచ్చేయాలన్నమాట. మినహాయింపు అంటే ఇందులో కొన్ని మినహాయింపులు ఉంటాయంట. ప్రభుత్వం లేక జిల్లా స్థానిక లేక మున్సిపల్ బోర్డుల అధికారుల తరపున జారీ చేయబడిన మనీ ఆర్డర్లకు సంబంధించిన అక్నాలజ్మెంట్ల పరిష్కారంకు కొన్ని సందర్భాల్లో ప్రత్యేక నియమావళి వర్తిస్తుందంట. అక్నాలజ్మెంట్లను చెల్లింపు పొందే వ్యక్తులు ఉంచుకొనుటకు ఈ నియమావళి వీలు కల్పించుచున్నది. ఈ అక్నాలజ్మెంట్లకు కానీ ఈ పేరాలో నిర్ణయించబడిన కార్య విధానము వర్తించదు. సో కొన్ని కొన్నిసార్లు మనీ ఆర్డర్లో ప్రభుత్వం అయినా గవర్నమెంట్ సంస్థకు సంబంధించింది అనుకోండి, అటువంటి వాటిని అక్నాలజ్మెంట్ విషయంలో కొన్ని కొన్ని ప్రత్యేక నియమావళి వర్తిస్తుందంట. అలాంటి అక్నాలజ్మెంట్లను ఎవరైతే పేమెంట్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర ఉంచుకునే అవకాశం కల్పిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి మనీ ఆర్డర్ చెల్లించబడిన వ్యక్తి చదువురైన వాడు అనొచ్చు, అంటే నిరక్షరాస్యుడు అనుకోండి, పేయి అక్కడ నివసించి సాక్షి సమక్షంలో ఆయన బొటన వేలు గుర్తు ముద్ర లేక ఇతర గుర్తు తీసుకుని సాక్షి అతని సంతకముతో దాన్ని ధృవపరచవలసిందిగా కోరవచ్చు అంట. అంటే ఇల్లిటరేట్ పర్సన్స్కి ఎవరైనా మనీ ఆర్డర్ డెలివరీ చేసినప్పుడు అతని పక్కన తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరైనా సాక్షి సంతకం తీసుకుని అది డెలివరీ చేయొచ్చు అన్నమాట. ఈ వేలుముద్ర తీసుకునేటప్పుడు ఏ విధంగా ఏ విధమైన విధానం పాటించాలంటే, ఎడమ చేతి బొటన వేలుపై భాగమును జిడ్డు మురికి యావత్తు తొలగించవాలంట. వేలుముద్ర ఎలా తీసుకోవాలని తెలుసు కదండి, ఆ జిడ్డు మురికి ఏమీ లేకుండా ఎడమ చేతి వేలుముద్ర తీసుకోవాలంట. కడిగించి ఏమైనా మురిగ్గా ఉండేదాన్ని శుభ్రం చేసి కడిగేసి తుడిచేసి ఆరిన తర్వాత దాన్ని ఇంక్ ప్యాడ్ మీద పెట్టి దాన్ని ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ చిత్తు కాగితం మీద తీసుకోవాలంటండి, తర్వాత ఒకటి లేదా రెండు సార్లు ప్రయోగం చేసిన తర్వాత బాగుందన్న తర్వాత అప్పుడు మన డెలివరీ స్లిప్ మీద మనీ ఆర్డర్ మీద అతను బొటన వేలు ముద్ద తీసుకోవాలంట. పోస్ట్ మ్యాన్ తన బీటులో వెళ్ళుటకు ముందు బొటన వేలు గుర్తులు తీసుకుంటకు గాను అతను సరఫరా చేయబడిన ప్రత్యేక ప్యాడ్లో గల అచ్చు సిరా తపాలకారం నుండి ఆయన గైర్ హాజరు. పోస్ట్ మ్యాన్ తనతో పాటు ఈ స్టాంప్ ప్యాడ్ అనేది కూడా తీసుకెళ్ళాలంటే
ఇంకో కర్టెన్. ఎంత అయితే కావాలో అంత జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోవాలంట. అవసరమైనప్పుడు ప్యాడ్పై తపాలా కార్యం నుంచి పొందిన సిర వేసుకోవాలంట. అలాగే చదువురాని గ్రామస్తులకు చెల్లించవలసిన మనీ ఆర్డర్పై పైకము 5 రూపాయల కంటే తక్కువగా ఉండి చెల్లింపునకు సాక్షిభూతము తక్కువగా ఉండుటకు చదువుకున్న వ్యక్తి ఎవరు కానీ ఉన్నప్పుడు మనీ ఆర్డర్ చదువురాని సాక్షి సమక్షంలో చెల్లించవచ్చును. చెల్లింపునకు ధృవీకరణగా మనీ ఆర్డర్పై అక్నాలజ్మెంటు పైన కూడా ఆయన బొటనవేలు ముద్ర తీసుకున్న వలను. అట్టి ప్రతి సందర్భంలోనూ మనీ ఆర్డర్ చెల్లించే పోస్ట్ మీనిచే దానిలో సాక్షి పేరు రాయబడాలంట. యాక్చువల్గా చదువురాని వాళ్ళు ఏలుముద్ర అనుకోండి, ఇంకా చదువు వచ్చిన వాళ్ళతో సాక్షి సంతకం తీసుకుంటాం, సాక్షి కూడా వేలుముద్ర అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే చెల్లించవచ్చు. అతను వేలుముద్ర కూడా తీసుకుని అలాంటి సందర్భాల్లో ప్రతి సందర్భంలో కూడా పోస్ట్ మీనిచే దానిలో సాక్షి పేరు రాయాలంట. రాసి దాన్ని ఏం చేయాలంటే చదువురాని గ్రామస్తుని చెల్లించవలసిన మనీ ఆర్డర్ పైకము 5 రూపాయలు అంతకు మించి ఉంటే, అంటే 5 రూపాయల లోపు ఉంటే పర్లేదు, అంటే ఇప్పుడు వాల్యూ మారే ఉండొచ్చు నాకు తెలిసి ఇది, కానీ మనకున్న వాల్యూస్ ప్రకారం అయితే 5 రూపీస్ అని ఇచ్చాడు కాబట్టి మీరు అదే ప్రిపేర్ అవ్వండి. సో 5 రూపీస్ లోపు ఉంటే ఒక ఇల్లిటరేట్ సాక్షిని ఇంకొక ఇల్లిటరేట్ వచ్చిన ఇల్లిటరేట్కి వచ్చిన మనీ ఆర్డర్ ఇంకొక ఇల్లిటరేట్ సాక్షి ఏలుముద్ర వేసి ఓకే అక్కడతో అయిపోయింది, దాన్ని పోస్ట్ మ్యాన్ పేరు రాసుకుంటాడు. అయితే 5 రూపాయలు దాటి ఉందనుకోండి, దాన్ని ఏం చేయాలంటే చదువు వచ్చిన సాక్షి ఎవరు లేరనుకోండి, చదువురాని అతని చేత గ్రామ హెడ్ ఉంటాడు కదా, గ్రామ హెడ్ అతని ఇంటి ఊరి పెద్ద ఉంటాడు కదా, ఆ ఊరి పెద్ద యొక్క బొటన వేలు ముద్ర తీసుకుని దాన్ని అటెస్ట్ చేయాలన్నమాట, ధృవపరచాలన్నమాట. మరియు దానిపై మనీ ఆర్డర్ చెల్లించిన పోస్ట్ మ్యాన్ ఆయన పేరు రాయాలి. పోస్ట్ మ్యాన్ ఎవరైతే డెలివరీ చేస్తారో ఆ పోస్ట్ మ్యాన్ ఆ ఏలుముద్ర ఎవరిదనేది అతని పేరు రాసి నిస్సాని అని రాయాలన్నమాట. నెక్స్ట్ వచ్చి మనీ ఆర్డర్ చెల్లింపు పొందే వ్యక్తి గుడ్డివాడైనచో ఆయన విషయంలో చదురాని చెల్లింపు పొందే వ్యక్తికి సంబంధించిన సేమ్ రూల్స్ అండి. ఈ ఇల్లిటరేట్ పర్సన్కి ఎలా అయితే డెలివరీ చేస్తామో గుడ్డివాడి విషయంలో కూడా సేమ్ అలాగే రూల్స్ ఉంటాయన్నమాట. సో పాదరాజిశ్రీ అంటే ఇందా చదువుకున్నాం కదండి, సేమ్ అది కూడా అంతే. పోస్టు టౌన్లకు వెలుపల గల గ్రామాలకు తపాలా సేవ చేయి పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ను చెల్లించినప్పుడు చెల్లింపు పొందే వ్యక్తి చదురాని వాడైనను కాకుండాను ప్రతి సందర్భంలోనూ గ్రామ హెడ్మన్ను లేక గ్రామ అకౌంటెంట్ లేక చెల్లింపు చేయబడిన స్థలంలో నివసించే గౌరవ వ్యక్తి సంతకము మనీ ఆర్డర్పై చెల్లింపునకు ధృవీకరణగా తీసుకోవాలంట. యాక్చువల్గా హ్యామ్లెట్లు ఉంటాయి కదండి, హ్యామ్లెట్లకు వెళ్ళిన ప్రతిసారి కూడా మనీ ఆర్డర్ చెల్లించినప్పుడు ఆ ఊర్లో పెద్ద కానీ గ్రామ అకౌంటెంట్ కానీ ఎవరైనా ఉంటారు కదా పెద్ద మనిషి కానీ, అలాంటి వ్యక్తి చేత అటెస్ట్ చేయించుకోవాలన్నమాట. అలాగే శాఖి పింఛన్ అంటే డిపార్ట్మెంట్ పెన్షన్లు ఉంటాయి కదండి, దాని గురించి మీకు క్లుప్తంగా చెప్పేస్తాను. డిపార్ట్మెంట్ పెన్షన్లకు చెల్లించే మనీ ఆర్డర్లు అయితే అక్నాలజ్మెంట్ వెనక భాగంలో ఇంగ్లీష్ లేదా స్థానిక భాషలో పెన్షనర్ బతికి ఉన్నట్టుగా సర్టిఫికేట్ రాసి మనం అతను సంతకం పెట్టించి తేదీ వేయించి పోస్ట్ మ్యాన్ ఎండార్స్ చేయాలన్నమాట. అలాగే జనవరి ఏప్రిల్ జూలై మరియు అక్టోబర్ నెలలో చెల్లించే పెన్షన్ మనీ ఆర్డర్లు అయితే ఆ గ్రామంలో గౌరవప్రదమైన 2 వ్యక్తుల చేత అటెస్టేషన్ చేయించాలన్నమాట. మనీ ఆర్డర్ చెల్లించేందుకు పోస్ట్ మ్యాన్ కమిషన్ లేదా బహుమతి అడిగినా తీసుకున్నా ఉద్యోగం నుంచి తీసేస్తారన్నమాట. సో పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ తీసి ఇచ్చిన తర్వాత ఏమన్నా లంచం లాంటిది బహుమతి అడిగినా లేదంటే కమిషన్ అడిగినా ఆ పోస్ట్ మ్యాన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తారనమాట. సో అది అన్నమాట. నెక్స్ట్ వచ్చి మైనర్ అడ్రస్కి వచ్చిన మనీ ఆర్డర్లు. మనీ అడ్రస్ అడ్రస్ టు మైనర్స్, మైనర్కు మైనారిటీ తీరకుండా ఉండి అతని తండ్రితో కానీ న్యాయమైన సంరక్షణతో కానీ నివసించినప్పుడు మైనర్ తరపున మనీ ఆర్డర్లో తండ్రి కానీ సంరక్షుడు కానీ సంతకం చేసిన తర్వాత మనీ ఆర్డర్ చెల్లించాలంట. అంటే మనీ ఆర్డర్కి ఏమైనా మనీ ఆర్డర్ వచ్చిందనుకోండి మైనర్కి, అటువంటి మైనర్కి మనీ ఆర్డర్ని ఎలా డెలివరీ చేయాలంటే అతని తండ్రి లేదా గార్డియన్ అయినా ఎవరన్నా ఉంటారు వాళ్ళ తర్వాత సంతకం పెట్టించుకుని అతని సమక్షంలో డబ్బులు అనేది మనీ ఆర్డర్కి ఇవ్వాలన్నమాట. ఒకవేళ మైనర్కు మైనారిటీ తీరకుండా ఉండి తండ్రితో కానీ సంరక్షణతో కానీ నివసించకుండా ఉండి తండ్రి కానీ సంరక్షుడు కానీ తెలుసుకోబడలేనప్పుడు మైనర్ అప్పుడు ఎవరి సంరక్షణ కస్టడీలో ఉండునో
ఆ వ్యక్తి మనీ ఆర్డర్తో పాటు అట్లు చెల్లించబడిన మనీ ఆర్డర్ మొత్తం సంబంధించి అన్ని ప్రతికూల క్లెయిమ్లపై తపారా కార్యాలయంకు హామీ ఇచ్చు హామీ ఒప్పందంలో సంతకం చేయుటకు లోబడి ఆ వ్యక్తికి చెల్లింపు చేయవలను. ఆయన అట్టి పత్రంలో సంతకం చేయ నిరాకరించిన సందర్భంలో చెల్లింపును ఆపివేసి మనీ ఆర్డర్ను తపాలా కార్యాలయంలో వాపసుకు పోవలను. ఒప్పందపు నిర్ణీత నమూనాను పోస్ట్ మాస్టర్ నుండి వద్ద నుండి పొందవచ్చు. కొన్ని కొన్నిసార్లు మైనర్కి తండ్రి ఉండు గార్డియన్ ఉండు, అలాంటప్పుడు ఏం చేయాలంటే అతను ఏ యొక్క సంస్థలో ఉంటున్నాడో ఆ సంస్థ యొక్క గార్డియన్ కానీ ఎవరైనా ఉంటారు కదా, అతని చేత మనం హామీ పత్రం రాయించుకోవాలంట. పూర్తిగా ఈ మనీ ఆర్డర్ నా సమక్షంలో నేను ఆ మనీయర్కి తీసుకుంటున్నాను అని అలా రాయించుకుని ఒప్పంద పత్రం ఒప్పంద సంతకం చేయించుకుని ఇవ్వాలంట. అలా ఒప్పందానికి హామీకి అతను నిరాకరించాడు అనుకోండి, ఆ మనీ ఆర్డర్ని పోస్ట్ ఆఫీస్కి వాపస్ పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట. ఈ ఒప్పంద పత్రం అనేది ఎక్కడ దొరుకుతుందంటే పోస్ట్ మాస్టర్ వద్ద నుండి పొందాలంట. ఒకవేళ మైనర్ కొంచెం అతనికి ఒక ఏజ్ వచ్చేటప్పటికి కొంచెం తెలుస్తుంది కదా, మెచ్యూరిటీ వస్తుంది కదా, మైనర్ అయినా కొంచెం స్వభావం తెలుసుకుంటాడు కదా, అలాంటి వయసు ఉన్నప్పుడు అతనికి ఏంటంటే మైనర్కే చెల్లింపించేయచ్చు అనమాట. సో ఇదనమాట, ఇదివరకు 50 పైసలు స్టాంపు సుంకం చెల్లించి ఉండవచ్చు అనేది నియమాల పేర, అది మనకు ఇప్పుడు అవసరం లేదు. మీకు కావాలంటే చూడండి, ఇందాక హామీ పత్రం ఉన్నాం కదండి, హామీ పత్రం మీద 50 పైసలు స్టాంపు సుంకం అంటే 50 పైసలు స్టాంపు పెనల్టీ ఫీజు ఉంటుందన్నమాట. ఒప్పందం రాసి ఇచ్చే వ్యక్తి స్టాంపు తేవలసి ఉంటుందంట. అద్రూపాయ స్టాంపు ఎవడైతే హామీ ఇస్తున్నాడో అతను తెచ్చుకోవాలి. ఏ సర్కిల్లోనైనా స్టాంపు సుంకము విభిన్న రేటు అమలులో ఉంటుందంట. ఆ సర్కిల్ అధిపతి అవసరమైన సూచనలు చేయరు, అంటే అడాప్టి సర్కిల్ ఇటువంటి వాల్యూస్ పెనాల్టీ అనేది మారుతూ ఉంటుంది ఒక సర్కిల్కి సర్కిల్కి ఆ యొక్క పిఎంజీ యొక్క విధిని బట్టి ఉంటుందన్నమాట. అలాగే ఒకటి కంటే ఎక్కువ మనీ ఆర్డర్లు తీసుకున్నా ఒకే హామీ పత్రం తీసుకుంటే సరిపోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి కుష్ఠ రోగుల గురించి లేదు మనకి. నెక్స్ట్ వచ్చి లాస్ట్ ఏముందంటే పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్ అండ్ డెలివరీ ఆఫ్ రిజిస్ట్రేషన్ లెటర్స్ టు ల్యూనటిక్స్ అంట. ల్యూనటిక్స్ అంటే ఉన్మాదులు, ఉన్మాదులు అన్న పిచ్చి వాళ్ళన్న ఒకటే. సో వీళ్ళకి మనీ ఆర్డర్లు ఎలా డెలివరీ చేయాలంటే ల్యూనసీ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది, దాని కింద డెలివరీ చేయాలన్నమాట. ఎవరి ఎస్టేట్లు పరిపాలన నిమిత్తము న్యాయస్థానం నిర్వాహకులు నియమించబడించే వాళ్ళు ల్యూనసీ యాక్ట్ కింద పిచ్చి వాళ్ళు నిర్ధారణ చేసి అతని ఆస్తి వివరాలు చూడడానికి కోర్టు మేనేజర్ని నియమిస్తారు కదా, అతనికి ఆ మనీ ఆర్డర్లు లెటర్లు అతని తరపున ఏమైనా వచ్చిన రిజిస్టర్ లెటర్లు ఆ మేనేజర్కి డెలివరీ చేయొచ్చు అనమాట. సో ఉన్మాదం చట్టం కింద ప్రొసీడింగుల ద్వారా ప్రభుత్వముచే ఏర్పాటు చేయబడిన లేక లైసెన్స్ ఇవ్వబడిన స్థితి మనుష్యులు కానివారు శరణాలయములకు లేక పిచ్చి ఆసుపత్రులకు పంపబడిన వారు, అలాగే లోనసీ యాక్ట్ కింద పిచ్చివాళ్ళని నిర్ధారణ అయినప్పటికీ అతని ఆస్తి వివరాలు చూడడానికి కోర్టు మేనేజర్ని నియమించలేదనుకోండి, అతను ఆశ్రమం లేదా పిచ్చి ఆసుపత్రిలో ఉంటే అతనికి వచ్చిన మనీ ఆర్డర్లు మరియు రిజిస్టర్ ఆర్టికల్స్ సెంటర్ లేదా రిమిటర్స్కి త్రిప్పి పంపేయాలంట. సో లోనసీ యాక్ట్ కింద ఎటువంటి నిర్ధారణ జరగకపోతే ఆర్టికల్స్ ఇచ్చే లేదా డబ్బు చెల్లించే అధికారి అంటే పోస్ట్ మ్యాన్ ఉంటారు కదండి, ఆ డబ్బు చెల్లించే పోస్ట్ మ్యాన్ అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని అనుమానించాడు అనుకోండి, ఆర్టికల్స్ని మనీ అడ్రస్ని తిరిగి సెంటర్కి పంపే అధికారం ఎవరికి ఉంటుందంటే పోస్ట్ మ్యాన్కి ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట ల్యూనటిక్ అంటే ఉన్మాద చట్టం అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చి లాస్ట్ అండ్ వచ్చి గ్రామ పోస్ట్ మ్యాన్ విధులు. గ్రామ పోస్ట్ మ్యాన్ విధులు అనేది మనకి ఇందులో నోట్ చేయలేదు, నేను మీకు చెప్పేస్తాను. గ్రామ పోస్ట్ మ్యాన్ విధులు ఏంటంటే డ్యూటీస్ ఆఫ్ విలేజ్ పోస్ట్ మ్యాన్. స్టెప్ బై స్టెప్ చెప్తాను. డెలివరీ చేయడానికి బీట్లోకి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ సెర్చ్ చేసుకోవడానికి ఆ రోజు పోస్ట్ ఆఫీస్ టైంలో తిరిగి పోస్ట్ ఆఫీస్కి రాలేదని
డెలివరీ ఏజెంట్ని విలేజ్ పోస్ట్మెన్ అంటారు. విలేజ్ పోస్ట్మెన్ అంటే డెలివరీ చేయడానికి బీట్లోకి వెళ్ళారండి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ సెర్చ్ చూసుకోవడానికి ఆ రోజు పోస్ట్ ఆఫీస్ టైంలో తిరిగి పోస్ట్ ఆఫీస్కి రాలేని, అంటే యాక్చువల్గా సాయంత్రం టైంలో పోస్ట్ ఆఫీస్కి రాలేదనుకోండి, ఆ డెలివరీ ఏజెంట్ని విలేజ్ పోస్ట్మెన్ అంటారంట. మీకు క్వశ్చన్ అడగవచ్చు, డెలివరీ చేయడానికి బీట్లోకి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ సరి చూసుకోవడానికి ఆ రోజు పోస్ట్ ఆఫీస్ టైంలో తిరిగి పోస్ట్ ఆఫీస్కు రాలేని డెలివరీ ఏజెంట్ని ఏమని పిలుస్తారంటే విలేజ్ పోస్ట్మెన్ అంటారు. పోస్ట్మెన్ బీట్ పరిధిని దాటి నివసిస్తున్న చిరునామాదారులకు కూడా ఆర్టికల్స్ డెలివరీ చేయడానికి వీరు నియమించబడతారు. యాక్చువల్గా పోస్ట్మెన్ బీట్ పరిధి దాటి కూడా నివసిస్తున్న చిరునామాదారులకి ఆర్టికల్ డెలివరీ చేయడానికి వీళ్ళు నియమించబడతారంట, ఎవరు గ్రామ్ పోస్ట్మెన్ విధులు డ్యూటీస్ అన్నమాట. మరియు అన్రిజిస్టర్డ్ మరియు ఇన్లాండ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్కి డిస్పాచ్ కొరకు కలెక్ట్ చేస్తారు. అలాగే పోస్ట్మెన్కి ఏ నిబంధనల ప్రకారం పోస్టేజ్ స్టాంపులు మరియు మనీ ఆర్డర్ ఫారంలు సప్లై చేస్తారో వీళ్ళకి కూడా అదే నిబంధనల ప్రకారం పోస్టేజ్ స్టాంపులు మనీ ఆర్డర్ ఫారాలు సప్లై చేయబడతాయి. మనీ ఆర్డర్లు చెల్లించడానికి సూపరింటెండెంట్ వీళ్ళకి అధికారం ఇస్తారంట. ప్రతి విలేజ్ పోస్ట్మెన్కి అతను డెలివరీ చేయడానికి వెళ్ళవలసిన గ్రామముల పేర్లు సూచిస్తూ రూట్ లిస్ట్ని ఫారం M53 అంటారన్నమాట. 53 అనేది రూట్ లిస్ట్ అనేది సప్లై చేస్తారంట. ఫిక్స్డ్ లేదా కంబైన్డ్ మరియు అన్ఫిక్స్డ్ బీట్స్ అయితే బీట్ మ్యాప్తో జత చేసి రూట్ లిస్ట్ ఇస్తారంట. దానిలో ఏ రోజు ఏ గ్రామానికి వెళ్ళాలి, ఏ రోజు పోస్ట్ ఆఫీస్ తిరిగి రావాలి, ఏ రోజు ఏ గ్రామంలో రాత్రి బస చేయాలి అనే వివరాలు ఉంటాయన్నమాట. ఎక్కువగా ట్రైబల్స్ ఏరియాలో సమ్ హిల్ స్టేషన్లో ఇలా ఈ విధమైన పోస్ట్మెన్ విధులు ఉంటాయన్నమాట. ఏ రోజు ఏ గ్రామంలో బస చేయాలనేది కూడా అందులో రాసి ఉంటుంది అన్నమాట. సో విలేజ్ పోస్ట్మెను కొన్నిసార్లు ఏ రోజున వారానికి ఒకసారి డెలివరీకి వెళ్ళొచ్చు, కొన్నిసార్లు పడవల్లో వెళ్తారు కదా, కొన్ని లంక గ్రామాలు లోపల ఎక్కడో ఉంటాయి, దీవుల్లో ఉంటాయి, అలాంటిలో కూడా ఈ గ్రామ పోస్ట్మెన్ విధులు ఉంటాయన్నమాట. విలేజ్ పోస్ట్మెన్ పోస్ట్ మాస్టర్ కంట్రోల్లో ఉండి ఆయన ఆజ్ఞలు పాటించాలంట. అలాగే బీట్కి వెళ్ళేటప్పుడు ఏదైనా టెలిగ్రాఫ్ లైన్ పాడైపోతే ఎందుకు పాడైపోయిందో గమనించి దగ్గరలో పోస్ట్ ఆఫీస్కు సంబంధం ఇవ్వాలి. ఇది వరకు టెలిగ్రాఫ్తో కలిపి ఉండేది కాబట్టి ఉండేది, ఇప్పుడు లేదనుకోండి. ఇక్కడ విలేజ్ పోస్ట్మెన్ అంటే ప్రతిరోజు తన బీట్లో ఉన్న గ్రామాలను సందర్శించి వ్యక్తి మరియు గ్రామ ప్రాంతాల్లో సేవలు అందించే ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ ఏజెంట్ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ Volume 6-3 ఈ వీడియోతో పూర్తి అయిపోయింది. సో ఈ రెండు వీడియోలు కనుక Volume 6-3లో ఈ రెండు వీడియోలు చూసినట్టయితే 5 క్వశ్చన్సే ఇస్తారు మనకి. 5 క్వశ్చన్స్కి 10 మార్క్స్ అనేది మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.